నమస్తే కే6 న్యూస్కి స్వాగతం. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభం ఘనంగా నిర్వహించారు. వేములవాడకు చెందిన ఆర్యవైశ్య కులసంఘ నాయకులు సభ్యులు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దిష్టి కుంభం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య కులసంఘ అధ్యక్షులు జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించే ఆర్యవైశ్యులు కులసంఘ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, ఉపాధ్యక్షులు యాదవ్ సంతోష్, మురంశెట్టి రవీందర్, కాంగ్రెస్ నాయకులు వనపర్తి శంకర్, కనికరపు రాకేష్ తదితరులు ఉన్నారు. కార్యవర్గ సభ్యులు సంతోష్ గారు, అదేవిధంగా వేణు, మిత్రబృందం, ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి అందరూ కలిపి ప్రతి ఏటా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసంలో దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖసంతులతో ఆయుర్రేఖలతో ఆశ్వసిస్తూ ఉండాలి, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతులతో ఆయుర్రేఖలతో ఉండాలని చెప్పని మరి అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆ మహాలక్ష్మి అమ్మవారు మెచ్చి తమ సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు ఆర్యవైశ్య కుల సోదరులు చేస్తున్నటువంటి క్రమంలో వారితో పాటు ప్రజలందరూ కూడా ఆశీస్ అందజేసి అంతా మంచి జరిగే విధంగా మరి ఉండాలని చెప్పి ఆశీస్ అందేయాలని చెప్పి ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి దిష్టి కుంభం తీస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి ఆనవాయితీ పడిపోకుండా మరి పట్టణంకు సంబంధించినటువంటి కమిటీలు ఏ ఉన్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం ప్రజలు బాగుండాలి, వ్యాపారాలు బాగా నడవాలి, అంటే అన్ని వర్గాల ప్రజలు బాగుంటే వ్యాపారం కూడా బాగా నడుస్తుంది, వ్యాపార వర్గాలు కూడా బాగుంటాయి చెప్పారు. ఒక లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం ఏది చేయడమో, ఇది ఆనవాయితీలో భాగంగా ప్రతి ఏటా చేయడం అనేది కూడా అభినందనీయం. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులకు వాళ్ళ కార్యవర్గ సభ్యులు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను.